ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ఈ రోజు దర్శించుకునే అత్యంత విశేషమైంది మరెక్కడా కానరానిది తిలతర్పణపురి క్షేత్రం. ఈ ఆలయంలో ఈశ్వరుడు ముక్తీశ్వరుడు మందారవనేశ్వరుడిగా అమ్మ పార్వతీదేవి స్వర్ణవల్లి మరకతవల్లిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిలతర్పణపురి అనే పేరు ఎలా వచ్చిందంటే త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఈ క్షేత్రంలో ఉండగా వారి తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క మరణ వార్తను విని వారిరువురు ఈ ఆలయంలో వారి తండ్రికి తిలతర్పణం చేశారు. గతించిన పితృదేవతలకు పుత్ర సంతానం నువ్వులతో చేసే క్రతువును తిలతర్పణం పిండ ప్రదానం అంటారు. శ్రీరాముడు తనకు ప్రియమైన జటాయుకి కూడా తర్పణాలు విడిచి పిండ ప్రదానం చేశారు. అందువల్ల ఈ క్షేత్రానికి తిలతర్పణపురి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే కాశీరాజైన సిద్ధోజిరాజు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేయ సంకల్పించి ఎన్ని క్షేత్రాలు తిరిగినా కూడా ఎక్కడా పితృదేవతలు తర్పణాలని స్వీకరించకపోవడం చేత తిరిగి ఈ క్షేత్రానికి వచ్చి తిలతర్పణం చేయగా అప్పుడు పితృదేవతలు తర్పణాలను స్వీకరించారు. ఈ కారణం చేతనే ఈ క్షేత్రం పితృదేవతల తిలతర్పణానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒకానొక సమయంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు ఊర్వశి మోహంలో పడినందుకు ఈశ్వరుని శాపానికి గురి అయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి వచ్చి కఠినమైన తపస్సు ఆచరించారు. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు దర్శనమిచ్చి బ్రహ్మదేవుణ్ణి శాప విముక్తుణ్ణి చేశారు. ఈ ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే సాధారణంగా వినాయకుడు అంటే మనందరికీ గుర్తు వచ్చేది గజముఖంతో ఉన్న వినాయకుడు, కానీ పార్వతీదేవి నలుగుపిండితో చేసిన నరముఖ వినాయకుడు ఆది వినాయకుడిగా ఈ క్షేత్రంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా నరముఖంతో ఉన్న వినాయకుడు అరుదైన రూపంలో భూమి మీద ఈ క్షేత్రంలోనే దర్శనమిస్తారు. నరముఖ వినాయకుడు కుడికాలని కిందకు పెట్టి ఎడమకాలను మడిచి ఎడమ చేతిని ఎడమకాలపై పెట్టి కుడి చేతిని కొంచెం వాల్చి అభయహస్తంగా ఉంచి ఆశ్చర్యకరమైన అందమైన రూపంతో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో అత్యంత విశేషమైంది అనుగ్రహప్రదమైంది పార్వతీదేవి నలుగుపిండితో చేసిన వినాయకుడు కొలువు తీరు ఉండటం. సాధారణంగా వినాయకుడు అనగానే మనకి గజముఖంతో ఉన్న వినాయకుడే తెలుసు. పార్వతీదేవి నలుగుపిండితో చేసిన వినాయకుడు ఈ క్షేత్రంలో భక్తులు దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో పార్వతీదేవి, మహాలక్ష్మి, బ్రహ్మదేవుడు, సూర్యచంద్రులు, కాశీరాజు ఈశ్వరుని ఆరాధించారు. అంతేకాక ఏనుగు సింహం కూడా ఆరాధించాయి. ఈ ఆలయం అరసలార్ నది దక్షిణ ఒడ్డున నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో ఈ నది ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఈ క్షేత్రానికి తిలతర్పణపురి అనే చారిత్రక నామం ఉన్నా కూడా ప్రస్తుతం శిథిలపతి అనే పేరుతో పిలువబడుతుంది. ఆలయ చారిత్రక నామం మదిమొత్తం అని కూడా ఉంది. ఈ ఆలయం ఏకప్రాకారంతో మూడు అంతస్తుల తూర్పు రాజగోపురంతో విరాజిల్లుతుంది. ఆలయానికి ముందుగా కుడివైపున నరముఖ వినాయకుని సన్నిధి ఉంది. ఈ ఆలయ గర్భగుడి విమాన గోపురాన్ని ధ్రువీతల విమానం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, కాశీ విశ్వనాథుడు, నాగదేవతలు, గజలక్ష్మి, నవగ్రహాలు, భైరవుడు, జ్ఞానసంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్లు
కొలువుదీరు ఉన్నారు. ఈ ఆలయంలో అత్యంత విశేషమైనది ఈ క్షేత్రానికి గల చరిత్రను బట్టి శ్రీరాముడు కుడిపాదంపై కూర్చుని తర్పణ కార్యం చేస్తున్నట్లుగా ఉన్న విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీరాముడు పిండ ప్రదానం చేసిన పిండాలు నాలుగు శివలింగాలుగా ఉన్నాయి. రాముడు ఊరొచ్చి ఈశ్వరుని పూజించి పిండం పెట్టగానే నాలుగు లింగాల కింద మారిపోయినాయండి. పిండ ప్రదానం చేయగా అందుకని తిల తర్పణపురి క్షేత్రం పేరు. తర్పణానికి పిండ ప్రదానానికి చాలా అనువైంది, విశేషమైనది అన్నమాట. ఆ సన్నిధిలోనే సిద్ధోజీ మహారాజు పిండ ప్రదానం చేస్తున్నట్లుగా ఉండటం విశేషం. గర్భాలయం చుట్టూ నత్తన వినాయకుడు, దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుదీరి ఉన్నారు. ఆలయ స్థలవృక్షమైన ఎర్ర మందార చెట్టు క్రింద మందార వనేశ్వరుడు అని పిలువబడే శివలింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత, మహావిష్ణువు మూడు ప్రదేశాలలో మూడు భంగిమలలో దర్శనమివ్వడం. శ్రీరాముడిగా లింగోద్భవ స్థానంలో మహావిష్ణువు, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే బంగారాన్ని పొందాలనుకునే భక్తులు ఈ క్షేత్రంలో అమ్మవారిని ఆరాధిస్తారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయదగినవిగా ఏడు ప్రముఖ క్షేత్రాలను చెబుతారు. అవి కాశీ, త్రివేణి సంగమమైన ప్రయాగ, గయా, రామేశ్వరం, శ్రీవాంచం, తిరువెనుకాడు. ఏడవది ఈ క్షేత్రమైన తిలతర్పణపురి. అందువల్ల ఈ క్షేత్రంలో పిండ ప్రదాన కార్యాలు చేయడానికి రోజు సమయం చూడక్కర్లేదని, ఏ రోజైనా ఏ సమయంలోనైనా చేయవచ్చని చెబుతారు. ఈ క్షేత్రం పితృ సంబంధ దోషాల పరిహార స్థలంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రంలో సూర్యచంద్రులు ఏకకాలంలో ఈశ్వరుని ఆరాధించిన కారణంగా సూర్యచంద్రులు ప్రక్క ప్రక్కనే కొలువుదీరి ఉన్నారు. 60 నాయనార్లలో ఒకరైన జ్ఞాన సంబంధర్ సూర్యచంద్రులు పూజించిన ఈ క్షేత్రంలోని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ, తన దేవారాలను ఎవరైతే ఎల్లప్పుడూ వల్లిస్తూ ఉంటారో వారు తప్పకుండా శివ సాయుధ్యాన్ని పొందుతారని పేర్కొన్నారు. ఈ ఆలయంలో నరముఖ వినాయకునికి ప్రత్యేకమైన హోమాలు నిర్వహిస్తారు. ఈ హోమాలు నిర్వహించడానికి నరముఖ వినాయకునికి ఎదురుగా యజ్ఞవేదిక ఉంది. ఈ ఆలయంలో వేద పాఠశాలను, గోశాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. వేద పఠనంతో వేద విద్యార్థులు చేసే వేద ఘోషతో ఈ ఆలయ ప్రాంగణమంతా అతి పవిత్రమవుతూ ఉంటుంది. రాజ్యమాదత్తే యో రాజన్ రాజ్యో వాసో మే నయజతే.
ఆలయానికి సమీపంలో దేవార పదికములు పొందిన క్షేత్రాలు తిరుమియచూర్, తిరుఅన్నియూర్, తిరుపాంబురం, సిర్కుడి, తిరువీలిమిలలై, కొట్టారం, అంబర్మాగాళం ఉన్నాయి. ఈ క్షేత్రానికి సమీపంలో మరొక ప్రసిద్ధమైన ఆలయం కోతనూరులో ఉన్న సరస్వతీదేవి ఆలయం. తెలుగువారికి బాసర్లో సరస్వతీదేవి ఆలయం ఉన్నట్టుగా తమిళనాడులో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైంది. తిరువారూరు నుండి మైలాడుతురై రోడ్లో పూందోటం వెళ్లకుండా ముందుగానే ఎడమ వైపున వెళ్ళు కుంభకోణం నాచ్యార ఆలయ మార్గం నుండి కోతనూరు వెళ్ళి శిథిలపతి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా వినాయకుడు అంటే గజముఖ వినాయకుడినే ఆరాధిస్తాం. కానీ ఈ క్షేత్రంలో తొలి పూజలు అందుకుని విఘ్నాలను తొలగించే విశేషమైన అనుగ్రహాన్ని అనుగ్రహించే ఆది వినాయకుడిని దర్శించుకుని ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న మందారవనేశ్వరుణ్ణి స్వర్ణవల్లి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులవ్వాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.